పారితోషికాలు బాగా పెరిగిన మాట వాస్తవమే. కానీ అనసూయ లాంటి వారు తాము కూడా హీరోయిన్స్ అని ఫిక్స్ అయిపోయి రెమ్యూనరేషన్ పెంచేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అనసూయ ఒక చిన్న రోల్ చేసిన సోగ్గాడే చిన్ననాయన బ్లాక్ పోస్టర్ హిట్ అయినా, కీలకమైన పాత్ర చేసిన క్షణం సూపర్ హిట్ అయినా అనసూయను ఓ హీరోయిన్ లాగా ట్రీట్ చేసే పరిస్థితి లేదు. కానీ ఆమె మాత్రం చేతిలో రెండు హిట్లు ఉన్నాయని చెప్పుకుంటూ ఏకంగా 40 లక్షల పారితోషికం డిమాండ్ చేస్తుండటం విశేషం. ఈమెతో పోలిస్తే రెగ్యులర్ హీరోయిన్లు నయం కదా అని అనసూయ జోలికే వెళ్ళట్లేదట టాలీవుడ్ నిర్మాతలు. అనసూయకు ఎంత మంచి పాపులారిటీ ఉన్నప్పటికీ ఆమె హీరోయిన్ వేషాలకు పనికిరాదు. ఆమె ఆ వయసు ఎప్పుడో దాటిపోయింది. పైగా ఇద్దరు పిల్లల తల్లి అయిన అనసూయకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. రష్మిలాగా గ్లామర్ రోల్స్ చేయలేదు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఆమె డిమాండ్ చేస్తున్న పారితోషికం టూ మచ్ గా అనిపించి అవకాశాలు ఇవ్వట్లేదట నిర్మాతలు. అందుకే రెండు సూపర్ హిట్ సినిమాలతో లక్కీ హ్యాండ్ గా ముద్రపడ్డా చేతిలో ఒక్క ఛాన్స్ కూడా లేదట అనసూయకు. మరి ఇప్పటికైనా ఈ స్టార్ హీరోయిన్ సారీ స్టార్ యాంకర్ తన రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే మంచిది. పరిణితి చోప్రా ఈ మధ్యన తెగ వార్తల్లో నిలుస్తోంది. ఎప్పుడైతే పరిణితి సూపర్ స్టార్ మహేష్ సరసన ఏఆర్ మురుగదాస్ సినిమాలో నటిస్తోందని వార్తలు వచ్చాయో, ఇక టాలీవుడ్ లోనూ ఈ బ్యూటీ ఫేమస్ అయిపోయింది. ఇక ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో ఈ హాట్ బ్యూటీ షేర్ చేసిన ఒక ఫోటో సెన్సేషన్ గా మారిపోయింది. ఈ ఫోటోలో ముందుగా ఆ టీ షర్ట్ సందులోచి పరిణితి బికినీ టాప్ మనల్ని అట్రాక్ట్ చేస్తుంటే మన కళ్ళను పక్కకు తిప్పుకోవడం కాస్త కష్టమే.